డియువో ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దిస్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలడుగు, వీరమండలం, ఖమ్మం జిల్లా. ఈరోజు నేను 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి భారతదేశంలో వ్యవసాయం అనే పాఠంలో 3వ దశ 1990 నుండి నేటి వరకు వ్యవసాయ సంస్కరణల తర్వాత వచ్చినటువంటి మార్పుల గురించి బోధించబోతున్నాను. ఈ పాఠాన్ని బోధించడం ద్వారా నేను విద్యార్థుల నుంచి ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు. 3వ దశలోని వ్యవసాయ సంస్కరణల గురించి వివరిస్తారు. 1991 వరకు ప్రభుత్వం వ్యవసాయంలో రక్షిత విధానాలను పాటించడానికి గల కారణాలను చెబుతారు. సాంద్ర మరియు సేంద్రీయ వ్యవసాయాల మధ్య భేదాలను వివరిస్తారు. పర్యావరణ పరిరక్షణకు సేంద్రీయ వ్యవసాయం ఎలా దోహదం చేస్తుందో వివరిస్తారు. ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాసు హోంవర్క్ చేశారా? ఓకే, మరి ప్రీవియస్ క్లాస్ నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? సరే, భారతదేశ దిగుమతులలో ఆహార ధాన్యాల వాటా ఎంత? ప్రస్తుతం భారతదేశ దిగుమతులలో ఆహార ధాన్యాల వాటా ఎంత? ఓకే, 3%. వెరీ గుడ్. మరి భారతదేశంలో ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేసి పంపిణీ చేసేటటువంటి వ్యవస్థ ఏది, సంస్థ ఏది, ఏంటది? ఓకే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ, FCI. ఓకే, ఈరోజు మనము 3వ దశ. ఇంతకుముందు క్లాసుల్లో మనము 1వ దశ, 2వ దశ వ్యవసాయ విధానాలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో మనం 1వ దశ, 2వ దశ పూర్తి చేసుకున్నాం. 3వ దశ ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇది ప్రధానంగా 1990 నుండి నేటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్ని వివరిస్తుంది అన్నమాట. 1967 నుండి 1991 వరకు రైతులు తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోనే అమ్ముకున్నారు. అంటే హరిత విప్లవ కాలంలో రైతులు ఉత్పత్తి చేసినటువంటి తమ పంటలను మన దేశంలోనే అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశంలోని ప్రజలు కూడా ఇక్కడి ఆహార పదార్థాలనే కొనుక్కోవడం జరిగింది. అంటే విదేశీ వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తులకు విదేశీ వ్యాపారం అనుమతించలేదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే మన దేశం నుంచి ఆహార పదార్థాల ఎగుమతులకి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఆహార పదార్థాల దిగుమతులకి ప్రభుత్వం అనుమతి లభించలేదన్నమాట. కొరత ఏర్పడిన సందర్భంలో మాత్రమే భారత ప్రభుత్వం ఆహార పదార్థాలని కొనుగోలు చేసుకుంటుంది. ఏదైనా ఒక ఆహార పదార్థం ఇక్కడ షార్టేజ్ అనిపించినప్పుడు భారత ప్రభుత్వం తగు విధంగా చర్యలు తీసుకొని ఆ ఆహార పదార్థాల వరకు ఈ యొక్క దిగుమతులు చేసుకుంటుంది అన్నమాట. 1991 వరకు భారత ప్రభుత్వం రైతులకి పెట్టుబడుల్ని, ఇంకా ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇతర ఉత్పాదకాలను అందించి అదే పంట పండిన తర్వాత రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసేది అన్నమాట. మద్దతు ధరని ప్రకటించి రైతుల దగ్గర కొనుగోలు చేసేది. అంటే రైతుకు కావలసినటువంటి ఉత్పాదకాలన్నీ ప్రభుత్వమే అందించేది, ప్రభుత్వము పంటలను కూడా ప్రభుత్వమే కొనేది అన్నమాట. రైతుల్ని ఈ విధంగా ప్రోత్సాహం ఇచ్చింది రైతులకి. ఇది 1990 వరకు జరిగినటువంటి పరిస్థితి. మరి ఇక వ్యవసాయ ఉత్పత్తులలో విదేశీ వ్యాపారం. 1991 వరకు భారత ప్రభుత్వం వ్యవసాయంలో రక్షిత విధానాలను పాటించింది. రక్షిత విధానాలు అని అంటే ఒక రకంగా డిఫెన్స్లో మన భారత ప్రభుత్వం ఇక్కడ వరకు వ్యవసాయ ఉత్పత్తుల విధానాల్లో పాటించింది, డిఫెన్స్ విధానాన్ని పాటించింది అన్నమాట. ఏంటి, మన వ్యవసాయ రంగాన్ని రక్షించాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావించింది. అందుకనే మన భారతదేశ ఉత్పత్తులని ఎగుమతికి ఆంక్షలు విధించింది, అదేవిధంగా దిగుమతులకి కూడా ఆంక్షలు విధించింది అన్నమాట. ఎందుకని ఇలా చేసింది అని మనం చూసినప్పుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మనకి వ్యవసాయ రంగం వెనకబడి ఉంది, పారిశ్రామిక రంగం కూడా వెనకబడి ఉంది. అయితే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగిందని మనము చూసాము. మరి ఇక్కడ భారతదేశంలో స్వయం సమృద్ధిని సాధించాము. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి ఉత్పత్తులని దిగుమతి చేసుకున్నట్లయితే మన భారతీయ రైతాంగానికి పోటీ ఏర్పడుతుంది అన్నమాట. మన భారతీయ రైతులు ఇప్పుడిప్పుడే కొత్త వంగడాలని ఉపయోగిస్తూ
స్వయం సమృద్ధిని సాధించడానికి మన భారతదేశానికి తోడ్పడుతున్నారు. ఈ సందర్భంలో వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి లాభాలు రావాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆంక్షలు, ఎగుమతులకు ఆంక్షలు విధించడం జరిగిందన్నమాట. దిగుమతులకు ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా ఎగుమతులకి ఆంక్షలు ఎందుకు విధించిందంటే, మన భారత ప్రభుత్వం మన భారతదేశంలో పండినటువంటి ఆహార పంట అంతా కూడా ఎక్కువ భాగం ఎగుమతి అయినట్లయితే మన దగ్గర ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. మన ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుకోవాలి, అందుకోసమని ప్రభుత్వమే కొని నిల్వ చేసేది. ఈ విధంగా వ్యవసాయ రంగంలో రక్షిత విధానాలని పాటించడం జరిగిందన్నమాట. ఎప్పటి వరకు ఇది జరిగింది? 1991 వరకు. మరి 1991 జూన్లో భారత ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలని ప్రవేశపెట్టింది. ఎందుకోసం ప్రవేశపెట్టవలసి వచ్చింది? సరళీకృత ఆర్థిక విధానాలంటే భారతదేశ ఎగుమతి దిగుమతుల్లో ఆంక్షలు ఎత్తివేయటం జరిగింది. పెట్టుబడుల్ని ఏది విద్య, ఆరోగ్యం లాంటి వాటి మీద పెట్టుబడుల్ని తగ్గించుకోవడం అనేది, ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించడం జరిగింది. కారణం ఏంటి అంటే, 1991 నాటి భారత ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నమాట. మనము విదేశాలకు కట్టవలసినటువంటి ఇది దిగుమతుల సమయంలో చెల్లించవలసినటువంటి చెల్లింపులు కానీ, వడ్డీలకు తీసుకొచ్చినప్పుడు కట్టవలసినటువంటి రుణాల చెల్లింపులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో మనము ఉన్నామన్నమాట. మరి ఈ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఈ సంక్షోభం నుంచి భారతదేశాన్ని బయటపడేయటానికి అప్పు కోసం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారన్నమాట ఐఎంఎఫ్. ఇవి అంతర్జాతీయంగా అనేక దేశాలకు రుణాలను వీళ్ళు మంజూరు చేస్తూ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు భారతదేశానికి అప్పు ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగిందన్నమాట. అందులో భాగంగానే ఈ యొక్క విదేశీ వ్యాపారానికి అనుమతులు ఇవ్వాలని, పెట్టుబడులు తగ్గించుకోవాలని ఐఎంఎఫ్ కోరడం జరిగింది. ఎందుకు వీళ్ళు ఇలా కోరారు? ఒకసారి ప్రపంచ దేశాల పరిస్థితిని మనం గమనించినట్లయితే అప్పుడే ప్రపంచీకరణ జరుగుతుందన్నమాట. దేశాలు వేగంగా అనుసంధానమవుతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు తమ ఉత్పత్తులని, తమ మిగులుని ఇతర దేశాల్లో అమ్ముకోవాలి. వాళ్ళ దగ్గర చాలా మిగులు అనేది ఉండిపోయిందన్నమాట. ఉత్పత్తుల్లో ఆహార ఉత్పత్తులు కానీ, లేకపోతే పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అమ్మి లాభాలను గడించాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మరి భారతదేశం లాంటి దేశాలు తమ దేశంలోకి విదేశీ ఉత్పత్తులు రాకుండా ఆంక్షలని ఇప్పటి వరకు విధించారు. మరి ఇలా ఎవరికి వాళ్ళు ఆంక్షలు విధించుకుంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఈ దేశాల్లోకి ప్రవహిస్తాయా? ఈ దేశాలు అనుమతించట్లేదు కదా, వాళ్ళు ఇక్కడ ఎలా అమ్ముకుంటారు? అందుకోసం అని చెప్పేసి ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి దేశాలకి అప్పు ఇవ్వడం అనేటటువంటి సాకుతోటి మీరు రిస్ట్రిక్షన్స్ ఎత్తివేయాలి, మా దేశాల యొక్క ఏది అన్ని దేశాలకి ఉత్పత్తులని మీ దేశంలోకి అనుమతించాలి అని చెప్పేసి మన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మన వాళ్ళు కూడా ఇప్పటి వరకు రక్షిత విధానాలను పాటించారు. ఒక రకంగా ఇప్పటి వరకు వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసుకోవడం జరిగింది. ఇక విదేశీ అంతర్జాతీయ పోటీకి మన వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు కూడా ఈ ఆంక్షలకు ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మన దేశంలో 1991 సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకురావడం జరిగింది. ఇదే భారతదేశ వ్యవసాయ విధానాల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టడం జరిగింది. ఈ యొక్క వ్యవసాయ వర్తక విధానంలో వచ్చినటువంటి మార్పులు మన దేశం ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇలా మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు ఈ దేశాలలోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయన్నమాట. ఈ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఎగుమతులు దిగుమతులకి మార్పులు అనేవి చేసుకోవడం జరిగిందనమాట. దీని అంతటికీ కారణం ప్రపంచీకరణగా చెప్పుకోవచ్చు. ఇదంతా ప్రపంచీకరణలో భాగంగా జరిగింది. ఈ క్రమంలో మన భారతదేశంలో కూడా పంటలు క్రయ విక్రయాలు అనేవి అంతర్జాతీయంగా జరుగుతూ ఉన్నాయి. రైతులు తమ కూరగాయల్ని, పండ్లు, పంచదార మరియు బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు. అదేవిధంగా రబ్బరు, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు మొదలైనవి దిగుమతికి అనుమతించబడ్డాయి.
అయితే ఇంకా ఆహార ధాన్యాలు ఎగుమతుల మీద ప్రధానంగా ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఆహార ధాన్యాలు మన దేశ ఆహార భద్రతకి అతి ముఖ్యమైనవి కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం దీని మీద ఆంక్షలు కొంతవరకు విధిస్తుందన్నమాట. ప్రభుత్వం కోరుకుంటే మాత్రమే ఎగుమతులకి అనుమతించడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకోమని భారత్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం వాళ్ళ దగ్గర బోలెడంత మిగులుంది, ఆ మిగుల్ని మన దేశం లాంటి దేశాలకి పంపించాలి, దానికోసమని మన భారతదేశం మీద ఒత్తిడిని చేస్తున్నారన్నమాట. విదేశీ వ్యాపారం వలన రైతుల ఆదాయం ఎక్కువగా ఒడిదుడుకులకి లోనవుతుంది. ఈ విదేశీ వ్యాపారానికి ఎప్పుడైతే మన వ్యవసాయ రంగము విదేశీ వ్యాపారంలోకి వచ్చిందో అప్పుడు మన రైతులు తమ యొక్క ఆదాయాలు అనేవి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో ఎప్పుడు తక్కువగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అంతర్జాతీయంగా ఆ పంటల ధరలు నిర్ణయించబడతాయన్నమాట. అప్పుడు అంతర్జాతీయంగా ఎక్కువ ధరలు ఉన్నప్పుడు మన రైతులకు కూడా ఆదాయం ఎక్కువగా వస్తుంది. అంతర్జాతీయంగా ధరలు పడిపోయాయనుకోండి మన రైతు నష్టపోవాల్సి వస్తుంది. ప్రధానంగా చిన్న రైతుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న రైతు తన పంట వేసేటప్పుడు ఈ యొక్క పంట ధర ఎక్కువగా ఉంది అని చెప్పేసి అప్పులు తెచ్చి తనకు లాభం వస్తుందని చెప్పేసి పంట వేశాడు అనుకోండి, పంట దిగుమతి పంట చేతికి వచ్చే సమయానికి చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా ఆ పంట యొక్క ధరలు తగ్గినప్పుడు ఈ రైతు నష్టపోవాల్సి వస్తుందన్నమాట. ఇలా అప్పులు తెచ్చిన అప్పులు తీర్చలేక ఇంకా రుణభారంలో కూరుకుపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది. అందుకనే ఈ విదేశీ వ్యాపారం వల్ల చిన్న రైతులు ఎక్కువగా ప్రభావితమవుతారని చెప్పవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో సేంద్రియ వ్యవసాయం ఒడిశా రైతు అనుభవం అని ఇవ్వడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం ఏంటి చూద్దాం ఒకసారి. హరిత విప్లవ సమస్యలను అధిగమించడానికి భారతదేశంలోని రైతులు వివిధ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, రెండవ దశలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. హరిత విప్లవంలో ప్రధానంగా మనము అధిక దిగుబడినిచ్చే వంగడాలని ఉపయోగించాము, రసాయనిక ఎరువులను వాడాము, పురుగు మందులను వాడాము, భూగర్భ జలాన్ని సాగునీటిని కాలువల ద్వారా కూడా ఎక్కువగా ఉపయోగించుకొని మనం అధిక దిగుబడుల్ని సాధించాము. ఈ క్రమంలో మనము అనేక సమస్యలకు గురయ్యామన్నమాట. ప్రధానంగా నేల, నీరు, భూమి ఇవన్నీ కలుషితమైపోయాయి. ఆరోగ్య సమస్యలు కూడా వీటి ద్వారా మన ప్రజలని వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలి అని అంటే మనము కొత్త వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఈ ఉదాహరణ మనకి ఆ యొక్క కొత్త వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించవలసినటువంటి అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఒడిశాలోని కటక్ జిల్లా నియాలి అనే దగ్గర నరీషు అనే గ్రామం ఉందట. అక్కడ 80 ఏళ్ళ నట్వర్భాయ్ నివసిస్తున్నాడు. అతను ప్రధానంగా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు, రిటైర్ అయ్యారు. తను తనకున్నటువంటి భూమిలో సేంద్రియ వ్యవసాయాన్ని పండించటం మొదలుపెట్టాడు. అయితే అతను ఏం చెప్తున్నాడంటే ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా భారత ప్రజలకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను పండించవచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇతను తన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇప్పటికీ సాంద్ర వ్యవసాయాన్ని చేస్తున్నారంటే అధిక రసాయనాలను వాడి దిగుబడినిచ్చేటటువంటి వంగడాలని వాడుతూ ఆధునిక వ్యవసాయాన్ని చేస్తున్నారు. వాళ్ళు పండించేటటువంటి పంట కన్నా ఇతను దగ్గర ఉన్నటువంటి విత్తనాలు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఇతను ఎక్కువ పంట పండిస్తున్నారట. కొన్ని రకాలైతే 20 క్వింటాల ధాన్యాన్ని దిగుమతిగా మనకి అక్కడ అతను పండిస్తున్నట్లుగా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే అవసరమైనప్పుడు ఇతను పేడ అంటే పశువుల యొక్క వ్యర్థాలను ఉపయోగించుకుంటూ సహజ కీటకనాశినులను ఉపయోగిస్తారు. తర్వాత కుటుంబంలో సభ్యులు ఎక్కువగా వ్యవసాయంలో పనిచేస్తారు. ఈ విధంగా అతను పెట్టుబడులను కూడా తగ్గించుకోవడం జరిగింది అని తన యొక్క అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే నట్వర్భాయ్ కూడా ఒకప్పుడు ఆధునికరైతే తను కూడా ఈ యొక్క పురుగు మందుల్ని రసాయనిక ఎరువుల్ని వాడి పంట పండించినటువంటి వ్యక్తే. అయితే ఒకసారి తన యొక్క కూలి కార్బోఫ్యూరాన్ అనేటటువంటి ఒక కీటకనాశినిని పిచికారీ చేస్తున్నారన్నమాట, కొట్టిస్తూ ఉన్నారు పొలంలో. ఆ సందర్భంలో అతను కళ్ళు తిరిగి పడిపోవడం, ఆ కూలీని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ కూలీ తర్వాత నట్వర్భాయ్కి ఏం చెప్పాడు, నేను ఆ సమయంలో నాకు కళ్ళు తిరిగాయి, ఏమీ అర్థం కాలేదు, తల తిరిగిపోయింది అని తన అనుభవాన్ని చెప్పడం జరిగింది అన్నమాట. నట్వర్భాయ్ ఈ యొక్క కార్బోఫ్యూరాన్ అనేటటువంటి ఈ కీటకనాశినిని ఒక చోట పాతి పెట్టడం జరిగింది. తర్వాత అతను దాన్ని పరిశీలించి చూస్తే ఆ చుట్టుపక్కల
ఆ వాసన దాని ఎఫెక్ట్కి మొత్తం కూడా పాములు కప్పలు నత్తలు లాంటివన్నీ కూడా చనిపోయి ఉన్నాయంట. దాంతో నట్వర్భాయి ఆలోచించటం జరిగింది, ఏంటి ఇలా ఇన్ని జీవులు చనిపోతున్నాయి, మరి సహజంగా మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వానపాములు ఇలాంటి ఇవి రైతుకి చాలా లాభాన్ని చేకూరుస్తాయి, భూమిని సారవంతం చేస్తాయన్నమాట, మరి ఇవన్నీ చనిపోతాయి కదా, ఇలా అయితే మన భూములు సారవంతంగా ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆలోచించటం మొదలుపెట్టాడు. దాంతో తన విధానాలను మార్చుకొని సాంద్ర వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారినట్లుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మొదట్లో ఇతను అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలని రకాలనే సేంద్రియ ఉత్పత్తుల్ని ఉపయోగించడం జరిగింది, వ్యవసాయ శాఖ ఇచ్చేటటువంటివి. తర్వాత అతని కొడుకు సలహా మేరకు, రాజేంద్ర సలహా మేరకు అతను సాంప్రదాయ వరి రకాలను సాంప్రదాయ వంగడాలను సేకరించడం మొదలుపెట్టాడు. ప్రధానంగా వరిని 1999 నుంచి ఇతను అనేక ప్రాంతాలు తిరిగి ఒడిస్తా దాని చుట్టుపక్కల 5000 కిలోమీటర్ల వరకు తిరిగి సాంప్రదాయ రకాలని మారుమూల ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి సాంప్రదాయ రకాలను సేకరించాడు అన్నమాట. తన పొలంలో సాగు చేసి ఆ సాంప్రదాయ రకం పేరేంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎంత పంట దిగుబడిని ఇస్తుంది అన్నీ కూడా ఒక నోట్ పుస్తకంలో రాసి ఉంచడం జరిగిందనమాట. ఇదంతా కూడా హిందూ దినపత్రికలో 9 డిసెంబర్ 2012 ఆశీష్ కొటారి రాసిన వ్యాసం ఆధారంగా మనకి దీనిని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఈ మ్యాటర్ మనకి దేనికి ఉపయోగపడుతుంది, ఈ సమాచారం అంటే సాంద్ర వ్యవసాయం కన్నా సేంద్రియ వ్యవసాయం అనేది పర్యావరణానికి మేలు చేస్తుంది అని ప్రధానంగా మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మరి సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటో చూద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారన్నమాట. ఇందులో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడరు, పురుగు మందులు వాడకుండా ప్రధానంగా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుల్ని, వేపపిండి లాంటి వాటిని ఉపయోగించి పంటలను పండిస్తారు. దీనినే సేంద్రియ వ్యవసాయము అని అంటారన్నమాట. మరి ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క లక్ష్యం ఏంటి, ఈ దీని యొక్క లక్ష్యాన్ని మనం గమనించినట్లయితే, మీరు మన 9th క్లాస్ సోషల్ స్టడీస్లోని 2nd లెసన్లో మీరు ఆవరణాల గురించి నేర్చుకున్నారు. మనకి 4 ఆవరణాలు ఉన్నాయని, శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం అని నేర్చుకున్నారు. ఈ యొక్క హరిత విప్లవం ద్వారా ఈ యొక్క శిలావరణం, జలావరణం, వాతావరణం అని కలుషితం అయిపోయాయన్నమాట. దాంతో ఈ ఆవరణాల మీద ఆధారపడి జీవించేటటువంటి జీవావరణం యొక్క స్థితి కూడా దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవరణాలన్నింటినీ రక్షించడమే సేంద్రియ వ్యవసాయం యొక్క లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. అలాగే హరిత విప్లవం ద్వారా మనం అధిక దిగుబడిని సాధించారు, కానీ రైతులకి పెట్టుబడులు అనేవి భారం పెరిగిపోయినాయి అన్నమాట. పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి, మరి ఈ పెట్టుబడుల్ని తగ్గించాలి. ఇప్పుడే నట్వర్భాయి చెప్పాడు తక్కువ పెట్టుబడుల ద్వారా ఈ వ్యవసాయం చేయవచ్చు అని చెప్పేసి, అలా పెట్టుబడులను తగ్గించడం ఈ యొక్క వ్యవసాయం యొక్క లక్ష్యం. తర్వాత జీవ వైవిధ్యతను పెంచడం. నట్వర్భాయి తన అనుభవంలో ఏం చెప్పాడు, మొత్తం కూడా ఈ యొక్క ఈ ఎరువుల్ని వాడటము, ఈ కీటకనాశనలు ఏవైతే ఉన్నాయో వాటిని, పురుగు మందుల్ని చల్లడము, కొట్టడం వల్ల మనకి మన ప్రకృతిలో ఉన్నటువంటి నత్తలు, ఇప్పుడు ఉన్నటువంటి జీవరాశులన్నీ, సూక్ష్మజీవులు, వానపాములు లాంటివన్నీ చనిపోతాయి. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. మనము భూమి మీద మన మొక్కలమే కాదు కదా, అనేక రకాల మొక్కలు, జంతుజాలము ఇవన్నీ కూడా నివసించాలి. ఇవన్నీ కూడా పర్యావరణానికి హితం చేసేటటువంటి అన్నమాట. పర్యావరణంలో ఇవన్నీ భాగం, మరి వీటిని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది కదా. అలా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ జీవ వైవిధ్యతను కూడా మనం, అనేక రకాల మొక్కల్ని, అనేక రకాల జంతువుల్ని మనము వాటి కాపాడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి సేంద్రియ వ్యవసాయంలో ఏమి ఉపయోగిస్తారు, ప్రధానంగా సేంద్రియ ఎరువుల్ని వాడతారన్నమాట. పూర్వకాలంలో మన వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి రైతులు పశుపోషణ కూడా వ్యవసాయంతో పాటు ఉండేది. ఈ పశువుల వ్యర్థాలనే వాళ్ళు ఇంట్లో పెంట కుప్పలుగా పక్కన ఉంచి వాటిని రైతులు తమ పొలాలకి చల్లుకునేవాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే అందరూ ఎరువు దిబ్బల్ని తమ పొలాలకి చల్లుకునేవాళ్ళు. సాధారణంగా ఒక పంటే పండించేవాళ్ళు. ఈ విధంగా పంట పొలాలకి కొంత
రెస్ట్ అనేది దొరికేది అన్నమాట, విశ్రాంతి దొరికేది. దీంతో పంట పండించిన కాలంలో కోల్పోయినటువంటి ఆ యొక్క ఖనిజాలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి సారవంతం అయ్యాయి అన్నమాట. కానీ నేటి పరిస్థితుల్లో 2-3 పంటలు పండించటము, అధికంగా రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడటం అనేది జరుగుతుందని మనము హరిత విప్లవంలో తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయంలో ప్రధానంగా కోళ్ళ పెంట, మేకల ఎరువులు, ఎముకల పొడి, పంట వ్యర్థాలు, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, ఇవన్నీ పశువుల వ్యర్థాలు ఇవన్నింటినీ ఉపయోగించుకొని వీళ్ళు సేంద్రీయ ఎరువుని తయారు చేస్తారన్నమాట. వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రధానంగా వీళ్ళు రకరకాల పద్ధతుల్లో ఇలా సేంద్రీయ ఎరువుని తయారు చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ముందుగా నేలపై 3 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవుతోటి, 1 అడుగులో లోతుతోటి గొయ్యి తవ్వి దానిని ఈ యొక్క పదార్థాలను పేర్చి వాటి మీద నీరు చిలకరించి దానిపై చిక్కటి పశువుల పేడ వేయాలి, వేస్తారు. ఈ విధంగా 3 సార్లు పొరల్ని పేర్చుకుంటారు. మధ్య పొరలో వీళ్ళు వానపాముల్ని వేస్తారు. 6 కేజీల ఒక బెడ్కి, అంటే ఒక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొలతలు కలిగినటువంటి ఒక బెడ్కి 6 కేజీల ఈ యొక్క వానపాముల్ని ఉపయోగించుకోవడం అనేది పరుచుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ వానపాములు ఏంటి, ఏం చేస్తాయి? జనరల్గా వానపాములు రైతులకి నేస్తారు. ఇవి భూమిని సహజంగానే, అవి భూమిలో నివసిస్తూ భూమిని దుంతాయి అన్నమాట. ఒక రకంగా బురియలు చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయి అక్కడ అవి ఏం చేస్తాయి, మట్టిని, ఈ సేంద్రియ వ్యర్థాలని తింటూ అవి మంచి పదార్థాన్ని విడుదల చేస్తాయి, అంటే సహజ ఎరువుని తయారు చేస్తాయి అన్నమాట. ఏవి, వానపాములు. అయితే ఇప్పుడు సహజంగా మనం కొట్టేటటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వల్ల ఇవి వాటి ధాటికి తట్టుకోలేక ఇవి ఎక్కడ దాకపోతున్నాయట, భూమిలో 30 అడుగుల లోపల వరకు వెళ్ళి తమని ప్రాణాలను రక్షించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. మరి వీటిని ఉపయోగించే వీళ్ళు సేంద్రియ ఎరువుని, వర్మీ కంపోస్ట్ని తయారు చేయడం జరుగుతుంది. సహజంగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మనం కృత్రిమంగా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. మరి ఈ యొక్క ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి సేంద్రియ ఎరువు ఇప్పుడు ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత 2 నెలల కాలానికి అది వర్మీ కంపోస్ట్గా తయారవుతుంది అన్నమాట. దాన్ని మొక్కలకి వేసుకుంటారు బలానికి. అదేవిధంగా ఒకవేళ వాళ్ళ పంటకి ఏమైనా నష్టం జరిగినట్లయితే వాళ్ళు వేప కషాయం, సీతాఫలం ఆకుల కషాయం, ఇలా రకరకాల పద్ధతుల్లో, అంటే పర్యావరణానికి, పర్యావరణంలో దొరికేటటువంటి వస్తువులను ఉపయోగించి పర్యావరణానికి హాని చేయకుండా మనకి వాళ్ళ పంటల్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఇది సేంద్రియ వ్యవసాయం. ఇది ఎటువంటి ఏ విధంగా చూసినను పర్యావరణానికి నష్టం అనేది చేకూర్చదు అన్నమాట. అన్ని విధాలుగా పర్యావరణానికి మేలు చేస్తుంది. మరి ఇంత ప్రధానమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని ఎందుకు చేయట్లేదు? మరి ఇప్పుడు మనం చూసేటటువంటి దంతా కూడా దాదాపుగా మొత్తం కూడా మనము సాంద్ర వ్యవసాయాన్నే చూస్తున్నాం. మరి సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయట్లేదు అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ప్రధానంగా ఇందులో సమస్యలు ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్నమాట. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ప్రారంభ దశలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మనము సాంద్ర వ్యవసాయాన్ని వదిలిపెట్టి సేంద్రీయ వ్యవసాయానికి వచ్చినప్పుడు, మనం ఈ పంట వేసినప్పుడు వెంటనే మనకి అధిక దిగుబడులు రావన్నమాట. 2-3 సంవత్సరాల పాటు మనము ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. మరి మన దేశంలో అంత చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారని చెప్పుకున్నాం. మరి వీళ్ళు ఒక 2-3 సంవత్సరాల పాటు పంట దిగుబడులు లేకుండా జీవించడం అంటే కష్టం. దాని మీదనే వీళ్ళు ఆధారపడి ఉంటారన్నమాట. పంట దిగుబడి ఇవ్వకపోతే వాళ్ళ జీవనం కష్టమవుతుంది. ఇది ఒక సమస్య. నెక్స్ట్ సేంద్రీయ ఎరువులు అందుబాటులో లేకపోవడం. ఇదివరకు న్యాచురల్గా పశుపోషణ ద్వారా వచ్చినటువంటి ఎరువులు ఈరోజు భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పశువులు తగ్గిపోతున్నాయి కదా. మరి దీనివల్ల సేంద్రీయ ఎరువు అనేది లభించడం లేదు. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ లాంటివి మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలు అన్నీ కూడా ఇన్స్టెంట్గా రావాలని కోరుకుంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఇన్స్టెంట్ కొంత మనము దీనికోసం శ్రమ పడవలసి వస్తుంది అన్నమాట. ఏది వర్మీ కంపోస్ట్ని తయారు చేయడం కోసం మరి సేంద్రీయ ఎరువులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం. రసాయనాలు వాడే పొలాలకు కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఒక రైతు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ, ఒక రైతు సాంద్ర వ్యవసాయం చేస్తూ ఉంటే ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడేటటువంటి రైతు పొలం నుంచి ఈ రైతు పొలంలోకి మనకి అనేక రకాలుగా
ఏది పురుగు మందులు కానీ లేకపోతే ఎరువుల అవశేషాలు కానీ ఈ పొలంలోకి వచ్చి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఈ సేంద్రీయ వ్యవసాయంకి నష్టం జరుగుతుంది. కాబట్టి రెండింటికి మధ్య 100 మీటర్ల దూరం అనేది ఉండాలి. మరి మన దేశంలో చిన్న కమతాలు కలిగినటువంటి రైతులు అందరూ కూడా మరి ఈ గ్యాప్ అనేది ఉండదు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? చిన్న కమతాలని కలిగినటువంటి రైతులు ఇలా 100 మీటర్ల దూరాన్ని పాటించగలరా అనేది కూడా సమస్యగానే ఉంది. వారి మార్కెట్ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇప్పటి వరకు మన వాళ్ళు మార్కెట్లలో పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే ఎక్కువగా పట్టణాలు సిటీల్లో మాత్రమే వీటిని అమ్మడం జరుగుతుంది. అక్కడ మాత్రమే వీటికి మార్కెట్ ఉందన్నమాట. మరి సాధారణ రైతు అక్కడ వరకు వెళ్ళి తన ఉత్పత్తులను అమ్ముకోగలడా? ఇది కూడా సమస్యే. ఎగుమతికి ఆర్గానిక్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ వ్యవసాయ మార్కెట్లలో ఏది సేంద్రీయ వ్యవసాయ మార్కెట్లో మనం ఉత్పత్తులను అమ్ముకోవాలంటే మనకు ఒక సర్టిఫికెట్ కావాలన్నమాట. ఆ సర్టిఫికెట్ని మనము భారత ప్రభుత్వము 2000 సంవత్సరంలోనే ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయానికి వస్తున్నటువంటి ఆదరణని గమనించి ప్రపంచవ్యాప్తంగా దీనికి వస్తున్నటువంటి ఆదరణని గమనించి ఈ యొక్క అపెడా అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం ఎప్పుడైతే సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నామో వెంటనే మనము ఈ అపెడాకి మనం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి సర్టిఫికెట్ ఇస్తారన్నమాట. మొదటి 3 సంవత్సరాలు కూడా మనకి 100% సేంద్రీయ వ్యవసాయ సర్టిఫికెట్ రాదు. ఎందుకనంటే మనము ఇప్పటివరకు రసాయనిక ఎరువులు వాడి ఉన్నాము. భూమిలో వాటి యొక్క అవశేషాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క పదార్థాలు అవశేషాలు మనము మన ఉత్పత్తుల్లో కూడా ఉంటాయి అన్నమాట. ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల తర్వాత మన ఉత్పత్తులకు కూడా 100% ఆర్గానిక్ సర్టిఫికెట్ లభిస్తుంది. దాంతో మరి ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందడం లేట్ అవుతుంది. మరి ఇది కూడా ఒక సమస్యగానే ఉందన్నమాట మనకి. ఇవన్నీ కూడా మనము సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ఉన్నటువంటి సమస్యలు. సరే, ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుంది? మన వాళ్ళు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి అంతే కదా, మరి ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహార పదార్థాల వలన వస్తుంది. మరి మనం తినే ఆహార పదార్థాలన్నీ కలుషితం అయిపోతే, మనం తినే ఆహారము కలుషితంగా ఉన్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుకని మనము సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ప్రపంచ దేశాలు, చాలా దేశాలు ఈ సేంద్రీయ వ్యవసాయంకి మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇటలీ మరియు అమెరికా వంటి దేశాలు ఇందులో ముందన్నాయి. అంతేకాదు, మన భారతదేశంలో కూడా సిక్కిం రాష్ట్రం 100% ఆర్గానిక్ స్టేట్గా అవతరించిందన్నమాట. అక్కడ ప్రభుత్వం, సిక్కిం అనేది మనకు తెలుసు కదా, మన దేశంలో ఉన్నటువంటి హిమాలయ రాష్ట్రంగా చెప్తామన్నమాట, చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రము అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సిక్కిం రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్గానిక్ స్టేట్గా మార్చాలని కోరుకుందనమాట. దానికోసం అనేది ఈ ప్రభుత్వము, ప్రజలు 12 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి చివరికి తమ అనుకున్నది సాధించారు. ఇది ఈ రాష్ట్రము 2015 డిసెంబర్ నాటికే ఈ యొక్క సిక్కిం ఆర్గానిక్ స్టేట్గా అవతరించింది. వీళ్ళు సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివల్ 2016 ఇక్కడ నిర్వహించడం జరిగింది. జనవరి 18 ఇది సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో నిర్వహించారన్నమాట. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చాంబ్లింగ్ గారికి 100% ఆర్గానిక్ స్టేట్గా ఈ స్టేట్ని ప్రకటించి వాళ్ళు ప్రశంసా పత్రాన్ని ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. మొట్టమొదటి స్టేట్ మన భారతదేశంలో. అలాగే ఉత్తరాఖండ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని పడింది, సరి చేసుకోండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా 100% ఆర్గానిక్ స్టేట్గా మారడానికి ఇది ప్రయత్నిస్తుంది. తర్వాత మన భారతదేశంలో కేరళలోని పాలక్కడ్ జిల్లాలో అలతూరు అనేటటువంటి మండలం కూడా 100% ఆర్గానిక్ మండలంగా మారిందన్నమాట. ఇలా దేశంలో చాలా ప్రాంతాలలో చాలామంది రైతులు ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారు. మరి సేంద్రీయ వ్యవసాయ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మంచి విజయాలను కూడా సాధిస్తున్నారు. మరి మన భారతదేశం మొత్తం కూడా ఈ విధంగా మారవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇది ఒక్కరోజులో సాధ్యం అనేది కాదు, కొంత సమయం తీసుకుంటుంది. ఏదేమైనా సేంద్రీయ వ్యవసాయం అనేది మన పర్యావరణానికి, అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ కూడా 100% సేంద్రీయ వ్యవసాయానికి కృషి చేయాలి. భారత ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది, మనం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత అదేవిధంగా
మనము సేంద్రీయ వ్యవసాయానికి మారవలసినటువంటి అవసరం ఉంది అనేది ఈ యొక్క ఈ విధానం అనేది మనకి తెలియజేస్తుంది. ఓకే, మరి ఇప్పటి వరకు మనము భారతదేశానికి సంబంధించి అనేక రకాలటువంటి అంశాలను మనము నేర్చుకున్న వ్యవసాయానికి సంబంధించి. ఇందులో భాగంగా మనము భారతదేశం వ్యవసాయ విధానాలేంటి, అదేవిధంగా వ్యవసాయంలో వస్తున్నటువంటి పంట కాలాలేంటి, ప్రధాన పంటలేంటి, ఇవన్నీ అంశాలు మనము నేర్చుకోవడం జరిగింది. భారతదేశ వ్యవసాయానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? వ్యవసాయం అని అంటే మనకు ఎవరు గుర్తొస్తారు ప్రధానంగా? రైతు. మరి ఈ రైతుల గురించి మనం ఆలోచించాలి. ఈ రైతు ఆనందంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనకి ఉంది. రైతు సంతోషంగా ఉన్నాడా అని అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు 85% ఉన్నటువంటి రైతులు ఎక్కువగా సంతోషంగా ఉన్నారా అంటే లేరు అని మనము చెప్పుకోవచ్చు. పెద్ద రైతులు తమ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉండి ఉండవచ్చు, కానీ భారతదేశ వ్యవసాయం అంటేనే చిన్న రైతులే అన్నమాట ఎక్కువగా. మరి ఈ రైతులు సంతోషంగా లేరు, దీనికి కారణం ఏంటి? పెరుగుతున్నటువంటి పెట్టుబడులు, ప్రధానంగా వ్యవసాయం ప్రకృతి మీద ఆధారపడింది అన్నమాట. రైతు పంట పండిస్తాడు, అది చేతికొచ్చిద్దా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. పంట పండింది, ఒడ్లు మొత్తం రాసిపోసి కాటా వేయాలి అనే సందర్భంలో వర్షం వచ్చినా కానీ మొత్తం తడిసిపోతే, పత్తి మిగతా మిరప ఇలాంటివి కూడా మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి తన వంతు వచ్చేసరికి వెయిట్ చేసేసరికి వర్షం వచ్చిందంటే మొత్తం కూడా నేలపాలైపోతుంది అన్నమాట. మరి ఇలాంటి నీటి పాలైపోతుంది. మరి ఇలాంటి సందర్భంలో రైతు సంతోషంగా ఉండలేకపోతున్నాడు. సరైనటువంటి ఆదాయాలు లేక జీవనాన్ని సరిగ్గా మంచి జీవనాన్ని గడపలేక చాలా ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు అన్నమాట. ఓకే, మరి ఈ మధ్య కాలంలో మనకి భారతదేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చింది అన్నమాట. సెప్టెంబర్లో మనకి వ్యవసాయ చట్టాలు వచ్చాయి. మరి ఈ వ్యవసాయ చట్టాల మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ వ్యవసాయ చట్టాలు చేసినప్పటి నుంచి అనేక మంది రైతులు, అనేక పార్టీల నాయకులు, భారతదేశం మొత్తం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ యొక్క వ్యవసాయ చట్టాల మీద నిరసనని తెలియజేస్తున్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది రైతులు ఢిల్లీ సరిహద్దులలో ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా నిరసనని తెలియజేస్తున్నారు. వాళ్ళు చాలా కాలం పాటు నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఈ చట్టాలు ఏంటి అని మనము సమకాలీన అంశాలలో భాగంగా పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ వ్యవసాయ చట్టాలు మూడు ఉన్నాయన్నమాట. ఒకటి, రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020. రెండవది, రైతుల సాధికారత రక్షణ ధర హామీ చట్టం 2020. నిత్యావసర సరుకుల సవరణ చట్టము 2020. మొత్తం ఈ మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ మూడు చట్టాల్లో ఏముంది? ఫస్ట్ చట్టాన్ని గమనిద్దాం. రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020. ప్రధానంగా ఇది వ్యవసాయ మార్కెట్ సంబంధించి, అంటే స్వేచ్ఛాయుత మార్కెట్కు సంబంధించినటువంటిది. ప్రభుత్వము వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటటువంటి దానిలో భాగంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ చట్ట ప్రకారం ఏం చేస్తారంటే, రైతు తన ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇప్పటి వరకు రైతు తను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల్ని తన రాష్ట్రంలోనే అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలంటే పర్మిషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట, తన రాష్ట్రంలోనే అమ్ముకోవాలి. ఇప్పుడు అలా కాదు, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తన గ్రామంలో అమ్ముకోవచ్చు, తన రాష్ట్రంలో అమ్ముకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు, ఆన్లైన్ విధానంలో కూడా తన పంటల్ని అమ్ముకోవచ్చు అని ఈ చట్టం ఇప్పుడు చెప్తుంది అన్నమాట. అదేవిధంగా ప్రభుత్వానికి ఎటువంటి చెస్ కట్టవలసినటువంటి అవసరం లేదు, ఫీజులు కట్టవలసిన అవసరం లేదని కూడా ఈ చట్టము చెప్తుంది. ఈ విధంగా రైతుకు చాలా లాభం జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తుంది అన్నమాట. మన రైతుకి ఏ లాభం జరిగినట్లయితే ఈరోజు ఇంతమంది రైతులు రోడ్లు ఎందుకెక్కి పోరాటం చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే, ప్రధానంగా ఇందులో
మన రైతులకి మద్దతు ధర ప్రకటిస్తుంది ప్రభుత్వం అని నేర్చుకున్నాం అన్నమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది, గిట్టుబాటు ధర ఇస్తుంది. ఈ గిట్టుబాటు ధరలో భాగంగా మన రైతులకి ఎంతో కొంత ధరనిచ్చి ఆ యొక్క ధరకి మార్కెట్ యాడ్స్ ద్వారా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రధానంగా పంజాబ్ హర్యానాలో మండీలు అని ఉంటాయి, అక్కడ వాళ్ళు వాటిల్లో అమ్ముకోవడం జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఈ చట్టం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ అని చెప్పేసి రైతుని ఇలా నీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క మద్దతు ధరని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనేటటువంటి భయం అనేది రైతుల్లో వ్యక్తం కావడం జరుగుతుంది అన్నమాట. మరి మద్దతు ధర లేకపోతే మేము నష్టపోవాల్సి వస్తుంది, వ్యాపారంలో వ్యాపారస్తులందరూ కూడా ఒక్కటయ్యి ప్రధానంగా పంట చేతికొచ్చినటువంటి సందర్భంలో అందరు రైతులు పంట చేతికొచ్చిన సందర్భంలోనే అమ్ముకోవాలని చూస్తారు కదా. మరి ఇలాంటి ఆ సమయంలో వాళ్ళు రేట్లు తగ్గించేసి మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తారు, మా పంటలను అతి తక్కువ రేటుకి కొంటారు, వాళ్ళు తర్వాత అధిక లాభాలకి అమ్ముకుంటారు, మేము నష్టపోవాల్సి వస్తుంది, ప్రభుత్వం కంపల్సరిగా కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఏమంటుంది, కనీస మద్దతు ధర అనేది ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మార్కెట్ యాడ్స్ ఉంటాయి, వాటికి అదనంగా ఇవి మీకు ఈ యొక్క స్వేచ్ఛాయుత మార్కెట్ అనేది మీకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుందన్నమాట. ఇది ప్రధానంగా రైతుల యొక్క నిరసనకి ప్రధాన కారణం, ఇది మద్దతు ధర అనేటటువంటిది. తర్వాత రైతుల సాధికారత రక్షణ ధర హామీ చట్టము 2020, ఇందులో ప్రధానంగా ఒప్పంద వ్యవసాయ చట్టంగా దీనిని చెప్పుకోవచ్చు అన్నమాట. మన పరిసరాల్లో మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని కంపెనీలు వారు వచ్చి రైతులతోటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఈ కంపెనీ వాళ్ళు రైతుకి మధ్య, రైతుకి ఒక సంస్థకి మధ్య ఇక్కడ ఒప్పందం అనేది జరుగుతుంది అన్నమాట. కంపెనీ వచ్చేసి ఒక పంటను పండించమని రైతుతోటి రైతుని కోరుతుంది. అంటే ఈ రైతుకి సంస్థకి మధ్య ఇక్కడ ఒప్పందం జరుగుతుంది అన్నమాట. సపోజ్ మొక్కజొన్న సీడ్స్ ఉన్నాయనుకోండి, మొక్కజొన్న విత్తనాలని తీసుకొచ్చి ఒక కంపెనీ, మా కంపెనీ విత్తనాలను మీరు వాడండి, వాడినట్లయితే ఉపయోగించి పంట పండించండి, మీ యొక్క మొక్కజొన్నలను మేమే కొంటాము అని చెప్పేసి అలా ఇద్దరికి మధ్య అగ్రిమెంటు జరుగుతుంది. మీరు ఈ క్వాలిటీతోటి పంటను పండించండి, మేము వాటిని ఈ ధరకి కొంటాము అని ధర అన్నీ అందులో అగ్రిమెంట్లో రాసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా జరిగినప్పుడు ఈ ఒక అగ్రిమెంట్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది మనము ఆ పంట యొక్క కాలాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని పంటలు ఒక నాలుగు నెలలు ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలా అగ్రిమెంట్ వాళ్ళ మధ్య కుదురుతుంది అన్నమాట. అయితే ఇక్కడ రైతు అనేటటువంటి వ్యక్తి సింగిల్ అన్నమాట, సంస్థ అనేది పెద్దది, రైతు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చిన్నవాడు అన్నమాట, అంటే తక్కువ శక్తివంతుడు. ఇక్కడ సంస్థ అనేది బాగా చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. ఈ ఇద్దరి మధ్య ఒప్పందము ఏదైనా బెడ్స్ కొడితే, అంటే రైతు సమయానికి అక్కడ అందించకపోయినా లేదా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఏంటంటే రైతు ఈరోజు అగ్రిమెంట్లో కుదుర్చుకున్నటువంటి ధరకే 4 నెలల తర్వాత పంటని అప్పజెప్పాలన్నమాట. ఆ రోజు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పటికీ రైతు అదే ధరకి అప్పజెప్పాలి. అదే కంపెనీ ఒకవేళ మాట మార్చి నాణ్యత లేదు మీ సరుకులు అని చెప్పేసి మాట మార్చి మేము ఆ ధర పెట్టలేము అని చెప్పేసి ఒకవేళ ధర తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు రైతు నష్టపోవాల్సి వస్తుందన్నమాట. ఇలా ఎక్కడైనా ఈ ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగినప్పుడు ఇంతకు అదే సివిల్ కోర్టులకి వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా ఒక ఒప్పందం ఉల్లంఘన జరిగితే సివిల్ కోర్టుకి వెళ్తారని మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే, ఇక్కడ నుంచి రైతులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు రైతు సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. తన కోసం ప్రత్యేకంగా మేము ఈ అప్పీలేట్ బాడీస్ని ఏర్పాటు చేస్తాము, ఈ యొక్క ఎంఆర్ఓ ఆర్డిఓ ఇలాంటి వ్యక్తుల చేత మనకి అధికారుల చేత ఈ యొక్క అప్పీలేట్ బాడీ అనేది ఉంటుంది, అక్కడ మీరు పరిష్కారం చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి ఇలాంటి సందర్భంలో రైతుకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి రైతులు వాదించడం జరుగుతుంది. ఒక వ్యక్తిగా రైతు ఇంత సంస్థతోటి గెలిచి పోరాడి గెలుస్తాడా, తనకి న్యాయం దక్కి జరుగుతుందా, అవినీతికి ఇక్కడ తావుండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాదించడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పటివరకు ఈ ఒప్పంద వ్యవసాయం అనేటటువంటిది అనధికారికంగా జరుగుతూ ఉంది, ఇప్పుడు దీని ఇప్పటివరకు చట్టబద్ధత లేదు, ఇప్పుడు మేము దీనిని చట్టబద్ధం చేస్తున్నాము, దీని ద్వారా రైతుకి ఇంకా భరోసా అనేది కలుగుతుంది అని ఇక్కడ మనకి
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశం. అలాగే నిత్యావసర సరుకుల చట్టము, సవర్ణ చట్టం, ఇది పూర్తిగా చట్టం కాదు, నిత్యావసర సరుకుల చట్టం. ఇది 1955లో చేశారన్నమాట. ఈ నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం ఏంటంటే కొన్ని వస్తువులని నిత్యావసర సరుకులు కింద నిత్యావసరమైనటువంటి వస్తువులుగా భావించి వాటిని ఈ జాబితాలోకి చట్ట పరిధిలోకి తీసుకొస్తారన్నమాట. ఎప్పుడైతే నిత్యావసర సరుకుల చట్టంలో భాగంగా ఉందో ఆ వస్తువుని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవడానికి వీలు లేదన్నమాట. ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవడానికి వీలు లేదు, కొద్ది మొత్తం మాత్రమే నిల్వ చేసుకోవాలి. అత్యధికంగా నిల్వ చేసుకోవడానికి ఈ చట్ట ప్రకారం నేరం, నిల్వ చేసుకోవడం నేరం అన్నమాట. ఈ చట్టాన్ని ఎందుకు చేశారు అని అంటే నిత్యావసర సరుకుల్ని వ్యాపారస్తులు కొని వాటిని గోడాంస్లో దాచి కృత్రిమ కొరతని సృష్టించి ధరలను పెంచి అమ్మి లాభాలను గడిస్తారు. అందుకని వాళ్ళని కంట్రోల్ చేయటం కోసము ఈ యొక్క నిత్యావసర సరుకుల చట్టం 1955లో చేయడం జరిగింది. ఇప్పుడు దీనిని కొంచెం సవరించింది కేంద్ర ప్రభుత్వం. సవరించి ఈ నిత్యావసర సరుకుల చట్టం నుంచి పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపల్ని తీసివేయడం జరిగింది. ఇవి ఇప్పుడు ఇవి నిత్యావసర సరుకులు కావట మన భారతదేశంలో. వీటిని ఈ జాబితా నుంచి తీసివేశారన్నమాట. ఇలా తీసివేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ వస్తువులని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, ఎంతకాలమైనా నిల్వ చేసుకోవచ్చు అని ఈ చట్టము చెబుతుందన్నమాట. మరి ఇలా జరిగినప్పుడు వ్యాపారస్తులు అత్యధికంగా ఈ వస్తువుల్ని నిల్వ చేసుకొని కృత్రిమ కొరతని సృష్టిస్తారు కదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటి వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి అంటున్నారన్నమాట. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనివల్ల రైతులు నిల్వ చేసుకోవచ్చు కదా, రైతులు నిల్వ చేసుకొని ఎక్కువ లాభాలను గడించవచ్చు కదా అని ప్రభుత్వం చెబుతుంది. మరి మన భారతదేశంలో 85% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళు నిల్వ చేసుకునే సామర్థ్యం వీళ్ళకు ఉంటుందా, వీళ్ళకి నిల్వ చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ ఉంటాయా? నిల్వ చేసుకుంటే వీళ్ళకి రోజు గడవదు కదా, పెట్టుబడులే అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేస్తారు. వీళ్ళు పంట చేతికి రాగానే అమ్మేసుకొని తమ అప్పులను తీర్చుకోవడం, అవసరాలను తీర్చుకోవడం సరిపోతుంది వీళ్ళకి. వీళ్ళు ఎందుకు నిల్వ చేసుకుంటారు? ఇది కావాలనే కార్పొరేట్ శక్తులకి, బడా వ్యాపారులకే ఉపయోగపడుతుంది. వాళ్ళు దీనిని ఉపయోగించుకొని ధరలను పెంచే అవకాశం ఉంది. ఇందులో కూడా మరి అతి తొందరగా పాడైపోయేటటువంటి వస్తువులు 100% పెరిగేదాకా ప్రభుత్వం వీటిని నియంత్రించదట. మరి గోధుమలు, బియ్యం ఇలా కొంతకాలం నిల్వ ఉండేటటువంటి వస్తువులు అయితే 50% పెరిగే వరకు ప్రభుత్వం నియంత్రించేటటువంటి అవకాశం లేదన్నమాట. ఇందులో కూడా ఎప్పుడు నియంత్రిస్తూ ధరలు పెరుగుతాయి కదా అని అడిగినప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉండే అయితేనేమో 50% పెరిగే వరకు ప్రభుత్వం వీటిలో జోక్యం చేసుకోదు, త్వరగా పాడైపోయేటటువంటి వస్తువులు అయితే 100% పెరిగే వరకు కూడా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదు అని చెబుతుందన్నమాట. మరి ఇవి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి చట్టం దోహదం చేస్తుంది అనేసి విమర్శ కూడా దీని మీద ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఈ వ్యవసాయ చట్టాల మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట ఇదే చర్చ అన్నమాట. రైతులకి, వ్యవసాయ మంత్రులకి అంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రైతులు కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రధానంగా ఈ 3 కొత్త చట్టాలని రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారన్నమాట. అక్కడ నిరసన వ్యక్తం చేసేటటువంటి రైతుల యొక్క డిమాండ్స్ అన్నమాట ఇవి. ఈ 3 చట్టాలని రద్దు చేయండి, ఇందులో ఏది కూడా రైతుకు ఉపయోగపడేది లేదు అని వాళ్ళు కోరుతున్నారు. తర్వాత కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించండి. కనీస మద్దతు ధర, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటిస్తున్నారు కానీ ఖచ్చితంగా అది చట్టబద్ధంగా ఉండాలన్నమాట అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఢిల్లీ కాలుష్య నియంత్రణ ఆర్డినెన్స్ అని ఒకటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని నుంచి పంట వ్యర్థాలను కాల్చేటటువంటి రైతులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరడం జరుగుతుంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు అనేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇలా 4 డిమాండ్లు వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. అక్కడ ప్రభుత్వం ముందు ఉంచారు, ఇది అనేక దఫాలుగా ప్రభుత్వానికను ఈ రైతులకి మధ్య ఇది చర్చలు జరిగాయి. మొన్న చర్చల్లో రీసెంట్గా
మనకి 2-3 రోజుల క్రితమే దీంట్లో 1-2 అంశాలకి ప్రభుత్వము ఒప్పుకుందన్నమాట. ఢిల్లీ కాలుష్య నియంత్రణ అంటే ఇది ప్రధానంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వాళ్ళు పంట వ్యర్థాలను కాల్చుతూ ఉంటారన్నమాట. కాల్చటం వల్ల ఆ పొగ అంతా కూడా దానికి సంబంధించినటువంటి పొగ ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతుంది అండ్ అదొక కారణం ఢిల్లీ కాలుష్యానికి అని చెప్పేసి వాళ్ళని ఈ ఢిల్లీ కాలుష్య నియంత్రణ ఆర్డినెన్స్లోకి తీసుకొచ్చి ఎవరైనా అలా పంటలను కాలిస్తే ఇక నుంచి నేరం శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని నుంచి మమ్మల్ని మినహాయింపు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకుంది. తర్వాత విద్యుత్ సవరణ చట్ట సవరణ బిల్లు ఒకటి, దీనివల్ల మాకు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు భారం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఎక్కువ వసూలు చేస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు అడగడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కొంత వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకొచ్చిందన్నమాట. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించమాలి అని అడగటం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం చట్టబద్ధత కల్పించే పరిస్థితి లేదు, కానీ కొంత లిఖితపూర్వకంగా మీకు హామీ ఇవ్వగలం, ఖచ్చితంగా కనీస మద్దతు ధరని మేము మీ రైతులకి ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి ఈరోజు 4వ తారీఖు కదా, ఈరోజు మనకి 2 దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చర్చలు ఉన్నాయి రైతులకి యొక్క ప్రభుత్వానికి మధ్య. చర్చలు మరి సఫలమవ్వాలని కోరుకుందాము. భారత వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైనటువంటి రైతు, భారతదేశం ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతు సంతోషంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పేసి భారత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి రైతుని గిట్టుబాటు ధర ద్వారా ఆదుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఓకే, మూల్యాంకనం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3వ దశలోని వ్యవసాయ సంస్కరణల గురించి వివరించండి. 1991 వరకు ప్రభుత్వం వ్యవసాయంలో రక్షిత విధానాలను పాటించడానికి గల కారణాలను రాయండి. సాంద్ర మరియు సేంద్రియ వ్యవసాయాల మధ్య భేదాలను తెలపండి. సేంద్రియ వ్యవసాయం పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలదా చర్చించండి. సేంద్రియ వ్యవసాయం అనేది మనకు అత్యంత ప్రధానమైందని నేర్చుకున్నాం ఇప్పుడే. మరి ఈ సేంద్రియ వ్యవసాయం అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలదా? నట్వర్ భాయ్ మాత్రం భారతదేశ ప్రజల అవసరాలను తీర్చగలదని చెప్పాడు. మరి మన సమస్యలు కూడా మనం పరిశీలించడం జరిగింది. మరి నట్వర్ భాయ్ చెప్పినటువంటి అంశానికి ఈ సమస్యలను పరిశీలించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని దీని మీద రాయండి. ఓకే, ఇవన్నీ రాసి మీ టీచర్స్కి చూపించండి. ఈరోజుతోటి ఈ పాఠం మనకి పూర్తయిపోయింది. ఓకే, ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఓ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.